సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమః సతాం శరణ్యాయ జగన్మంగళమూర్తయే సీతాకాంతాయ రామాయ పవిత్రాద్భుతగీతయే ప్రియ భగవద్ బాంధవులారా, ఎంతో కాలంగా సేవించాలి దర్శించాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి భవ్యమైనటువంటి సీతారామ చంద్రస్వామి వారి దివ్య ఆలయ నిర్మాణము పూర్తయింది. సంకల్పం చేయడం చాలా తేలిక, అది నెరవేరడం చాలా కష్టం. మేం సంకల్పం చేశాము అంటారు అందరూ. సంకల్పము అనగానే మనస్సులో అనుకుంటే అయిపోయేది కాదు, అది కేవలం భగవంతునికి మాత్రమే. ఆయన అనుకున్నాడు అంటే ఉత్తరం, కానీ మనం అనుకుంటే ఈ జన్మలో అవచ్చు అవ్వకపోవచ్చు, ఎంతకాలమో దాని గురించి మనం నిరీక్షణ చేయాలి. కేవలం నిరీక్షణతో ఆగదు, మనస్సు లోపలికి ఒక ఆలోచన చేరితే దాన్ని ఎలా సాధించాలా అని అక్కర్లేని ప్రయత్నాలు చాలా చేస్తూనే ఉంటాం. అనుకుని మెదరకుండా ఉండగలిగితే అది కూడా ఒక యోగమే. నేను ఇది చేయాలి అని అనుకుని అది భగవంతుడు అనుగ్రహిస్తే అది అవుతుంది అని ఏ రకమైన ప్రయత్నం చేయకుండా ఊరుకోగలగడం కూడా ఒక యోగమే. కానీ అలా ఉండలేం కదా, దానికి ఏదో చేస్తూ ఉంటాం, ఆ చేసేవన్నీ తప్పులైపోతూ ఉంటాయి. కారణం మనం చేసేది కావలసినటువంటి పనికి ఉపకరించేటువంటి ప్రయత్నం కాదు. ఆ ప్రయత్నం లోపల నేను చేయాలి, నా వలన జరగాలి, నాతోనే జరగాలి, వెంటనే అనుకున్న కాలంలో జరగాలి, ఇన్ని మన ప్రయత్నంలో చేరుతాయి. కనుక మన ప్రయత్నాలు ఎప్పుడూ అవి సాఫల్యాలు కావు. చేయాలనుకోవడం తప్పు కాదు, అది ఎవరిని పట్టుకుంటే అవుతుందో, ఎలా పట్టుకుంటే అవుతుందో దానికి తగినటువంటి పరిజ్ఞానం కావాలి. సంకల్పము సాధించబడటానికి కావలసినటువంటి సంకల్ప సిద్ధుడెవరు ఆయన్ని పట్టుకోవాలి. సిద్ధి అంటే తెలియని మనం చేసేటువంటి ప్రయత్నాలు పని ఆలస్యం అవడానికి కారణాలు అవుతాయి, కానీ పని పూర్తి చేయడానికి అవి కారణాలు ఎప్పటికీ కాలేవు. ముఖ్యంగా మనలాంటి భక్తులలో ఆ రకమైనటువంటి సంయమనము ఉండాలి. లౌకికమైనటువంటి వ్యక్తులకి అవి ఉండవు. నేను చెయ్యాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆ ప్రయత్నంలో కింద పడుతూ ఉంటారు, మీద పడుతూ ఉంటారు, కింద ఎన్నో ప్రయత్నాలు చేసి 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 చివరికి గజేంద్రుడులాగా లా ఒక్కింతయు లేదు. ఈశ్వరా, నేను ఎన్నో ప్రయత్నాలు చేశానయా నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి, కానీ నేను కూడా తప్పు చేశాను. నాది కాని స్థానంలో నేను ఆనందించాలి అని ఒక కాసారంలో చేరడం తప్పు అని, తప్పు జరిగిన తర్వాత నేను తప్పు చేశాను అని తెలుసుకుంటారు. గజేంద్రుని స్థితి మనందరిలోనూ ఉంటుంది. ఏదో చేసేస్తాం, అది తప్పైపోతుంది, తర్వాత నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఆల్రెడీ చేసేసావు కదా, ఇప్పుడు చేయకుండా ఉంటే బాగుండేది అంటే అది అయిపోతుందా?
చేసావు తప్పు, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి? అందుకనే గజేంద్ర మోక్షణ గాథను రోజు పారాయణ చేయాలి అంటారు పెద్దలు. మనం తెలియక చాలా తప్పులు చేస్తాం, దానివల్ల దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. ఆ దుఃఖాలు తొలగాలి అంటే తప్పులు చేయకుండా చేయడానికి మూలమైనటువంటి అజ్ఞానం ఏదో అది తొలగాలి. అది తొలగించేటువంటి వాడు పరమాత్మ కనుక పరమాత్మనే ఆశ్రయించాలి. ఆయనే సిద్ధి సంకల్పము, సిద్ధుడు ఆయన, సంకల్పానికి ఆయనే అధినాయకుడు. స్వామి పని అయినా ఈ లోకంలో మనతో ఉన్నాడు కనుక ఆయన పనులు కూడా మన పనులాగానే ఆలస్యమవుతాయి. సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని బాగా భవ్యంగా నిర్మించాలి అని అర్చక స్వామి వారు చాలా ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. పాప ఇంత గుడి బాగా ఉంటే ఆయనకేమిటి లాభం చెప్పండి? గుడి ఎట్లా ఉన్నా ఆయనకు వచ్చే ఆదాయం ఆయనకు వస్తుంది. కానీ దేవుడు ఆనందంగా ఆరాధించబడాలి, శాస్త్ర ప్రకారంగా ఆరాధించబడాలి అని ఆయన చాలా శంకుస్థాపనకు మేము వచ్చినప్పుడు వారి పరితపన బాగా గమనించాం. నిజంగా ఈవేళ ఇంత భవ్యమైనటువంటి ఆలయం నిర్మించబడింది అంటే అర్చక స్వామి వారి యొక్క ప్రబలమైనటువంటి కఠోరమైన దీక్ష ఉన్నది. కొంచెం గట్టిగా కొట్టేవాళ్ళు, ఎందుకంటే ఇది వాస్తవం. ఏదో ఆయన గురించి మనం తప్పట్లు కొడితే మనకేమిటండి లాభం? నిజం ఒప్పుకోనేటువంటి ఓ మంచి మనసు మనలో ఉండాలి. నిజం అది, రాముడికి ఇలా ఉండాలి అని అనుకున్నాడు కానీ రాముడు ఎవరి కళ్ళలో కనపడలేదు. ఏమైనా ఒక మంచి గుడి కట్టించాయా చంద్రపూడి వారు అని ఏం అడగలే ఆయన కదా. ఎవరో ఒకరి ద్వారా అడగాలి, ఎవరో ఒకరి ద్వారా తన సంకల్పాన్ని బయట పెట్టాలి. ఎందుకని? దైవం మానుష రూపేణ అది ఎవరికైనా సహకరించినా లేదు తనకి ఉపకరించుకునేదైనా మనిషి రూపంలోనే తాను చేసుకుంటాడు. ఎందుకో తెలిసిన భగవంతుడి అవతారాలన్నింటిలో కూడా భగవంతునికి మానవుడు అంటే చాలా ఇష్టం. మనిషి మీద ప్రేమ ఉంటుంది ఏ దేవుడికైనా, ఎందుకంటే మనుషులే లేకపోతే దేవతలకు కీర్తి లేదండి కదా. పూజలు చేసేది ఎవరు? మనమే కదా. ఏమైనా జంతువులు జాలాలు పూజలు చేస్తాయేమిటి? మనమే ఎంతసేపు ఆ గుడి ఈ గుడి ఆ పూజలు ఈ పూజలు అంటూ పూజలు చేస్తూ దేవతల మీద ఆధారపడేవాళ్ళం మనమే. సో మన వలనే వాళ్ళకి కీర్తి కదా. వాడు రాముడు అవ్వచ్చు, బ్రహ్మదేవుడు అవ్వచ్చు, ఇంద్రుడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు కదా. అందులోనూ మనిషిలో ఉండేటువంటి శక్తి తాను లోకానికి బయట పెట్టిన వాడు రాముడుగా. మనిషికి చాలా శక్తి ఉంటుందండి. దేవతలు కూడా మనుషుల దగ్గరకు వచ్చి సలహాలు అడిగినటువంటి చరిత్ర ఉంది. మనం చూడండి, ఏదైనా ఒక ధర్మ సందేహం వస్తే పెద్దల దగ్గర అడుగుతాం. ఇక్కడ చాలా మహానుభావులు చాలామంది ఉన్నారు, వైఖాన సాగమ శాస్త్ర పండితులు. సో మనకి తెలియని విషయాన్ని పండితుల దగ్గర అడుగుతాం. దేవతలు కూడా పండితుల దగ్గరకు వచ్చి అడిగినటువంటి చరిత్రలు ఉన్నాయి. ఒకసారి మనం పురాణాలు చదవాలి, వినాలి. ఏమిటండి దేవుళ్ళు ఏమిటి, మనుషుల దగ్గర అడగటం ఏమిటి? మనం మనిషి దగ్గర చాలా ధర్మం ఉంటుంది, ఆచరించేటువంటి నీతి చాలా ఉంటుంది. దేవతలు వాళ్ళకి జ్ఞానం కలిగిన వారైనా శక్తి కలిగిన వారైనా మనకులాగా ఆచరించేటంత తీరిక ఉండదు, ఆ ధర్మం మీద వాళ్ళకంత శ్రద్ధ కూడా ఉండదు. ధర్మం వలన శ్రద్ధ, ధర్మము శ్రద్ధ వలననే పాటించబడుతుంది అని లోకానికి తెలియచేయడానికి ఈ లోకానికి మహావిష్ణువు శ్రీరామచంద్రుడుగా వచ్చాడు. ధర్మం ఆచరించేటువంటి వాడికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ధర్మాన్ని ప్రచారం చేయాలి. ధర్మము చాలా శక్తి కలిగింది, బలం కలిగింది. అందుకనే అది ఉపన్యాసాలు చెప్తే ఎక్కేటువంటిది కాదు, ఆచరిస్తూ ఉంటేనే అది
లోకంలో ఆచరించబడుతూ ఉండేది కనుక అలాంటి ధర్మాన్ని తాను ఆచరించి లోకంలో ఆచరించబడేటట్లుగా తాను ఈ లోకంలో 11,000 సంవత్సరాల పైబడి ఉన్నాడు రామచంద్రుడు ఈ లోకం. ఎందుకయ్యా నాళ్ళు ఉన్నావు అంటే మంచి మాట రోజు చెప్తూ ఉండాలి, మంచి పని అవకాశం దొరికినప్పుడల్లా చేస్తూ ఉండాలి. రోజు ఎందుకండి చెప్పడం, ఒకసారి చెప్తే చాలదా? అంటే ఒకసారి చెప్తే ఎక్కదండి, అలా ఎక్కితే మనం మంచి మనుషులు అయిపోతాం కదా. 10 1 10 సార్లు చెప్పినా కూడా ఊరికి అలా చెప్తారు అలా చెప్తారు అని. విజయవాడలో ఒక షావుకారు ఉండేవారు, పెద్ద ఆయన 80 సంవత్సరాలు అయింది. మేము అప్పుడు 19 సంవత్సరాలు. మేము కనపడినప్పుడల్లా దండం పెడుతూ ఒకే విషయం చెప్పేవాడు ఆయన. ఏమండి మీరు ఎందుకు రోజు చెప్తున్నారు? నాకు జ్ఞాపకం ఉందండి, ఒకసారి వింటే జ్ఞాపకం పెట్టుకునే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు అంటే, లేదండి స్వామి నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం కావాలంటే రోజు చెప్పాలి, రోజు చెప్పాలి, కనపడినప్పుడల్లా చెప్పేవాడైన. అంటే ఆ పని చేయడంలో ఆయనకి చాలా దీక్ష. ఇది స్వామీజీ వల్లనే కావాలి అని, అయ్యా మీరు చేయాలి మీరు చేయాలి మీరు చేయాలి. ఓ ఆయన ఉన్నప్పుడు మాకంత పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ కలగలేదు. ఆయన అలా శరీరం ఆలంగానే ఈ పెద్ద మనిషి నాకు ఈ పని చెప్పాడు కదా నేను చేయాలి అది నాకు పట్టుకుంది. ఆయనలో ఉండేటువంటి ఆ ధర్మ నిష్ట నాలో పట్టుకుంది, ఈ పని నేను చేయాలి. సరే ఒక పని చేయమని చెప్పడం కాదండి, చేయాలి అంటే దానికి తగినటువంటి వాళ్ళందరినీ చేర్చుకోవాలి, వాళ్ళకి రోజు ఉపదేశం చేస్తూ ఉండాలి. ఎక్కడో విజయవాడలో ఉండే చంద్రపూడి వారిని పట్టుకున్నాడు ఈ రామచంద్రుడు, ఎక్కడో రోజు పూజ చేసి వెళ్ళిపోయేటువంటి పూజారిని పట్టుకుంటే కానీ ఇది కాదు అనుకున్నాడు. ఏమయ్యా నాకు గుడి, ఏమయ్యా నాకు గుడి అంటే ఆయన పాప పర్లేవండి, ఆయనకి భార్య పిల్లలు ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి కదా. ఆయనకి ఏం చేశాడు రోజు చెప్తుంటే ఆయన ఇంటి పని వదిలేసి ఈ పని పట్టుకున్నాడు. ఆయన ఏమైనా సరే అద్భుతమైనటువంటి ఆలయం కట్టాలి. బాగుంది, సరే చంద్రపూడి వారు ఎక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటాం, మమ్మల్ని పట్టుకొచ్చి ఎవరిని ఇంత పెద్ద ఆలయం ఉంటున్నారు కదా ఏదో కట్టేదేదో మంచిగా రాతి ఆలయం కడితే బాగుండు అని వెళ్ళేవాళ్ళు మేలకుండా వెళ్ళకుండా మేము ఈ మాట అన్నాం. దాంతో 3 ఏళ్ళు పట్టింది, లేదంటే మామూలుగా ఇటుకి రాయితోటి కట్టేది అయితే 6 7 మాసాల్లో అయిపోయేది. రాముడు నా చేత అపవాద పలికించాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఇదివరకు మనం శంకుస్థాపన చేసినటువంటి ఆలయమేనా ఇది అనేటంత భవ్యంగా. బహుశా మన వాళ్ళు ఎంత శ్రద్ధగా కట్టారు అంటే అయోధ్యలో రామ మందిరం అంత శ్రద్ధగా కట్టారు, ఈ ఆలయం అంత శ్రద్ధగా కట్టారు. అక్కడ ఉన్నవాడు బాలరాముడు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాడు భద్రాది రాముడు. ఆ భద్రాద్రి రాముణ్ణి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మించాడు. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది సాధారణంగా మన చేతిలో ఉన్న పని అయితే కొంత తొందరగా ఉంది, గవర్నమెంట్లో సగం మనలో సగం, ఈ సగాలు సగాలు పార్ట్నర్షిప్ వ్యవహారం కదండి. ఇది కూడా కొంత కారణం, ఆలస్యానికి కారణం. ఏది ఏమైనా లోపల ఉన్నటువంటిది రాతి మూర్తి కాదయా, చైతన్యం కలిగిన రాముడే లోపల ఉన్నాడు. ఇన్నాళ్ళుగా ఆరాధన అందుకుంటున్నటువంటి వాడిలో చైతన్యం కలిగింది. గుడి కట్టించుకోవడంతో ఆయన పని అవ్వలేదండి. గుళ్ళో అమ్మగా కూర్చున్నావయా నా పని చేయవా అని రేపు వద్దురా మనమందరం డిమాండ్ చేయడానికి మనకిప్పుడు ఒక పెద్ద అవకాశం ఇది కదా. ఓ స్వామి నీకెందుకు గుడి కట్టాం, నువ్వు అందంగా ఉండడానికి ఏంటి, నువ్వు ఎట్టయినా అందంగానే ఉంటావు. గుళ్ళో ఉన్నా వీధిలో ఉన్నా ఎక్కడ ఉన్నా రాముడు అందగాడు, ఇది ISI ముద్ర. ఇది ఇందులో ఏమాత్రము ఎవరు కూడా ఏ విధమైనటువంటి మార్పు మాట మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ నీ అందం మా హృదయానికి అందం చేరాలి,
ఎందుకు అందమైన ఆలయం కట్టుకున్నాం, అందమైన రాముడి గుళ్ళ ఎందుకు పెట్టుకున్నామంటే మన హృదయము సౌందర్యం కావాలి, మంచి సన్మనుష్యులంగా ఉండాలి, ఆయన ఆరాధన ద్వారా మన జీవితం సుందరం కావాలి. మనం సుందరమైన లోకంలో లేము, సుందరమైన లక్ష్యాలతో పనిచేయడం లేదు, యంత్రాలతో పనిచేయించుకుంటున్నాం. యంత్రంలానే మనం జీవితాన్ని గడుపుతున్నాం తప్ప మనిషిలా జీవితాన్ని గడపటం లేదు. మనిషిలాగా మనం బ్రతికే భాగ్యం మనకు కావాలి. లోకమంతా నడిచిన తీరులోనే మనం కూడా నడవలసిన అవసరం లేదండి. మన భక్తులమో అని పెద్ద టైటిల్ పెట్టుకున్నాం కదా, మన జీవన విధానం ఎప్పటికీ అది పురా అపి నవం, పురాతనంగానే ఉండాలి తప్ప సనాతనంగా ఉండకూడదు. ఏదో కొత్తదే, కొత్తదిగా ఉండకూడదు మన జీవితం. సనాతనమైంది, అనాది అయినటువంటిది, పురాతనమైంది ఏదైతే ఉందో అదే జీవన విధానం కావాలి. అందుకని మనం ఎప్పుడు జరిగిపోయిన రామాయణం, జరిగిపోయిన భాగవతం, జరిగిపోతున్నటువంటి విషయాలే మనం చెప్పుకున్నాం, కానీ కొత్త విషయాలు చెప్పుకోవడానికి ఏం లేవు కదా. ఉన్న విషయాలు చెప్పుకోదగిన విషయాలు కావు, ఉంటాయి, నడుస్తూ ఉంటుంది సమాజం. ఈ సమాజంలో నడిచేటువంటి ఈ విషయాలని మనం అందరం ఒకచోట చేరి స్మరించుకోదగిన విషయాలు కావు. ఎక్కడ 10 మంది చేరినా జరిగిన విషయాన్ని స్మరించుకోవాలి, అలానే ఎప్పటికీ జరగాలి అనే మనం అనుకుంటాం. కారణం జరిగినటువంటిది చరిత్ర, కీర్తి కలిగినటువంటి చరిత్ర. మన తాతలు మన ముత్తాతలు వాళ్ళకంటే పెద్దవాళ్ళు లేదు, పురాణాల్లోనో ఇతిహాసాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడాని ధర్మానికి ఉనికి పట్టుగా ఉన్నటువంటి చరిత్ర అది. మన జీవితంలో చరిత్ర లేదు. ఎప్పుడైనా రాసుకుందామన్నా ఏం రాసుకోవాలి, ఇన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాను, ఇన్ని పేరంటాలకు వెళ్ళాను, ఇన్ని డ్రెస్సులు మార్చాను, ఇన్ని వేషాలు మార్చాను అని రాసుకుంటాను తప్ప లేదు, ఇన్ని రకాలైనటువంటి వంటకాలు తిన్నానని రాసుకుంటాను తప్ప ఇంకా మన దగ్గర ఏ చరిత్ర ఉందండి? అది కూడాని తిన్న చరిత్ర కూడా లేదు మన దగ్గర. అంటే ఐటమ్స్ అయితే తింటున్నావు, ఒక రోజుకి 154 రకాలు పెట్టేవాళ్ళు మహానుభావులు ఉన్నారు, 108 రకాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ దేనిని కూడా గట్టిగా తిని జీర్ణించుకునే శక్తి కూడా నీకు లేదు. అది కూడా మన పెద్దల చరిత్రలోనే చేరింది కదండి. మరి ఏమిటి మనకి చరిత్ర? ఆ పెద్దల చరిత్రను స్మరించుకొని తదనుగుణమైనటువంటి జీవితాన్ని గడపాలి అని అనుకుంటే మనం కూడా మనిషిగా పుట్టినందుకు ఒక ప్రయోజనం. ఆ మనిషి జీవితానికి కీర్తిని కలిగించడానికే భగవంతుడు రామచంద్రుడుగా అవతరించాడు. నేను ఎక్కడ దేవుడు అని చెప్పలేదు. ఎందుకోసం? దేవుడు అని చెప్పుకుంటే దేవుడు చేయకపోతే ఎవరు చేస్తారండి? సేతు బంధన చేశాడు రాముడు అంటే ఆ దేవుడు గనక చేశాడు కదా. లేదు బాగా పాట పాడాడు దేవుడు గనక పాడాడు. ఏదైనా దేవుడు అనగానే దాన్ని పెద్దగా పట్టించుకో. మనిషి ఒక పని చేశాడంటే వీడు మనిషా అండి? మనిషి కూడా ఇలా చేయవచ్చునా అని మనలాంటి వాళ్ళకి కొంచెం ఆలోచన చేస్తాం కనుక తాను నేను ఆత్మానం మానుషం మన్యే, నేను మనిషిని అనుకుంటున్నాను అన్నాడు. ఏమయ్యా నువ్వు మనిషి అనుకుంటే ఒక వ్యక్తికి లేదు ఒక ప్రాణికి నువ్వు ఎలా మోక్షం ఇస్తావు? మోక్షం ఇచ్చేటువంటి శక్తి మనిషికి ఉంటుందా అని రాముడిని అడిగారు. తప్పకుండా మనిషికే ఉంటుందండి. ధర్మం పాటించేవాడు మనిషి కనుక ఆ మనిషి ఏది అయినా సాధించగలడు. ధర్మ నిరతి కలిగినటువంటి వాడు లోకంలో చేయలేనిది లేనే లేదు అని రాముడు నిరూపించాడు. మనకి కూడా అలాంటి శక్తి కావాలి అంటే మనం తప్పకుండా రాముడినే పూజించాలి, రాముడు ఆచరించినటువంటి ధర్మాన్ని ఆచరించాలి. మన అందరికీ రామభక్తి బాగా ఉందండి, మన బ్లడ్లోనే ఉంది కదా. ఎవరైనా కూడని మాట మాట్లాడితే రామచంద్ర ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని గబిక్కిన అప్రయత్నంగా రామచంద్ర అంటాం. దట్స్ ఫైన్, అది అవసరం. కానీ
రాముణ్ణి పూజించడానికి మనకు అర్హత ఉందా? ఒక్క నిమిషం ఆలోచించేయాలి. అంటే పూజించడానికి ఏం అర్హత కావాలండి? పుష్పాలుంటే చాలదా? పండ్లుంటే చాలదా? కావలసినటువంటి ఆ పరికరాలు ఉంటే చాలవా? అది భౌతికమైన పూజ అవుతుంది. మనమందరం భౌతికమైనటువంటి పూజలు బాగా చేస్తున్నాం ఈ మధ్య. ఓ 10 ఏళ్ల నుంచి నిండి పూజలు అట్టహాసంగా టీవీల్లో చూపించేయడంత అట్టహాసంగా పూజలు చేస్తున్నాం. కానీ పూజ చేయడానికి తగినటువంటి మానసికమైనటువంటి శక్తి, ఇంటర్నల్గా ఉండవలసినటువంటి ధర్మం మాత్రం కనపట్టల్లా అది మృగ్యమైంది. భగవద్గీతలో భగవానుడు సుస్పష్టంగా చెప్పాడు, నీ ఒక మనిషిగా జీవించాలంటే నీ లోపల ఈ క్వాలిటీస్ ఉండాలి. ముఖ్యంగా భక్తి కలిగినటువంటి వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే, భక్తి కలిగిన వాళ్ళండి సంప్రదాయ దుస్తులు వేయాలి అంటే అయ్యగారు చెప్తారు మనం వేసేస్తాం. సంప్రదాయ దుస్తులు ధరించడం అనేది నీవు పాటించేటువంటి ధర్మాలలో ఇది ఒక ధర్మం అయి ఉండవచ్చు. కానీ నీవు భక్తుడుగా ఉండడానికి మొట్టమొదట నీ లోపల అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ, ద్వేషం లేని గుణం ఉండాలి నీలో. చాలా కష్టమండి సబ్జెక్టు. ద్వేషం లేకుండా ఉంటేనే పూజ చేయాలా? అంటే మామూలుగా పూజ చేస్తే పూజ అవుదా అండి? పూజే అవుతుంది, ఆ పూజకి ఫలితానికి రావాలి కదా. పరీక్ష రాస్తే చాలదండి, పిల్లవాడు పరీక్ష రాస్తే ఆ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో రావాలి అంటే దానికి తగినటువంటి కాండక్ట్ అతనికి ఉంటేనే అది వెంటనే బయటకు వస్తుంది. ఏమండి పరీక్షలు రిజల్ట్స్ వచ్చేసాయి, మా అబ్బాయి నెంబర్ రాలేదు. ఏం రాలేదంటే మీ అబ్బాయి పేపర్ దిద్దారండి, పక్కన పెట్టారండి. అదేమిటండి, మరి రిజల్ట్ ఇవ్వాలి కదా, తప్పాడనో పాస్ అయ్యాడనో. నిజమే కానండి, అతనికి సరైనటువంటి హాజరు లేదు, ఇది ఒక కారణం. స్కూల్కి వచ్చిన వాడు గొడవ పెట్టుకునేవాడు, కాండక్ట్లో కొంచెం తేడా ఉంది. సో ఇవన్నీ సరైతే తప్ప వాడు పాస్ అయ్యాడో తప్పాడో చెప్పడానికి అవకాశం ఉండదు. పరీక్ష రాయడంతో నీకు నువ్వు ఉత్తీర్ణుడు అయ్యావా లేవా అని చెప్పరండి. అలానే పూజ చేయడంతో నీకు పూజా ఫలితం రాదు. పూజ చేయడానికి తగినటువంటి మానసికమైనటువంటి శోధన జరిగిందా లేదా, అది ఎదుటివారి మీద ద్వేషం ఉంటే ఆ పూజ పనిచేయదు. వ్యక్తులవే కాదండి, ఏ ప్రాణి కోటి మీద కూడా నీకు ద్వేషించడానికి అవకాశం లేదు. కారణం, భగవంతుడు 84 లక్షల జీవరాశిని పరమాత్మ సృష్టించినప్పుడు అంతా ఆయనదే అయినప్పుడు అందులో ఒకటి నీకు ఇష్టమవడం, ఒకటి నువ్వు ద్వేషించడం, ఒకటి దాని మీద బాగా ప్రేమ ఉండడం, ఒకదాన్ని ఏమో తెలియకుండానే ద్వేషించడం, ఇది తప్పు. వ్యక్తుల్లో కూడా అలా ఉంటుంది కదండి. మనకేంటో కొంతమంది అంటే అసలు ఇష్టం ఉండదు, ఏ వాళ్ళకి మనకి పరిచయమే ఉండదు కదా. పరిచయమే లేపరు, ఎందుకంటే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదండి అంటాం. వీళ్ళు బాగా పరిచయమానికి పరిచయం లేదు కాబట్టి వీళ్ళంటే ఎందుకో ఇష్టం అండి అంటాం. అంటే నీ లోపల ఇష్టము అయిష్టము అని వాటిని స్వీకరించేటువంటి ఒక దోష గుణం ఉంది. ఆ దోష గుణము నీవు పూజించేటువంటి పూజకొచ్చేటువంటి ఫలితాన్ని ఆపుతోంది. చాలామంది అడుగుతుంటారు, స్వామీజీ మేము చాలా పూజలు చేస్తామండి, చాలా నిష్ఠగా ఉంటామండి, కానీ మేము అనుకున్న పనులు అవటం లేదండి. ఈ ప్రశ్న ఉందా లేదా? మీలో కూడా ఉంది, ఇది నాలో కూడా ఉంది, అందరిలో ఉన్న ప్రశ్నే ఇది. మనం పూజలు బాగా చేస్తాం కానీ మనం అనుకున్న స్థాయిలో ఆ పూజా ఫలితం మనకు అందటల్లా, అందకపోవడం కూడా మంచిది కదా. ఎందుకు మంచిదో తెలిసిన అండి, నిజంగా వెంటనే పూజ చేయగానే ఫలితం వచ్చేసింది అనుకోండి, మనకి ఫలితం రావాలని మనం పూజ చేయం, ఎదుటి వాడికి నష్టం జరగాలని పూజ చేస్తాం మనం. అందుకని ఆ పూజకు ఫలితం రాకుండా ఉండడమే మంచిది. మనకి ఫలితం రావాలి అని చేసేటువంటి వాళ్ళు కేవలం 20% ఉంటారండి. ఎదుటివాడికి నష్టం జరగాలి అని
పూజ చేసే వాళ్ళ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు పూజ చేయడానికి అనర్హుడవి. ఎదుటి వాడికి నష్టం జరగాలి, నువ్వెవరమై ఆ కోరటా, నీకేమిటా ఆ సంబంధం? అంటే ఏమన్నానంటే వాళ్ళు అంటే నాకు ఇష్టం లేదండి కదా. పోని ఏమైనా ప్రత్యక్షంగా విరోధం ఉందా? నీ మనస్సే ప్రేరణ చేస్తోంది. ఒకటి ఇష్టం అంటోంది, ఒకటి అయిష్టం అంటోంది, ఒకటి ద్వేషం అంటోంది, ఒకటి రాగం అంటోంది, ఒకటి దగ్గర అంటోంది, ఒకటి దూరము అంటోంది. ఇలాంటి మనఃప్రవృత్తి కలిగిన వాడు భగవంతుణ్ణి ఆశ్రయించడానికి అనర్హుడు. భగవంతుణ్ణి ఆశ్రయించే వాళ్ళం ఎవరమైనా ఒకటి ఉండాలి. ఏ విషయాన్నైనా పాజిటివ్గా తీసుకునేటువంటి మనస్సు నీలో ఉండాలి. ఇది మొట్టమొదటి నియమం దైవాన్ని పూజించడానికి. అందులో రాముణ్ణి పూజించే వాళ్ళకి ఇది మరింత ఎక్కువ ఉండాలి. ఎందుకని? రాముడికి ద్వేషం తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆయన శత్రువుని కూడా ప్రేమిస్తాడండి. ఆయన శత్రువుని ప్రేమించే మనిషి లోకంలో ఎవరైనా ఉంటారా? రిపూణామపి వత్సలః అని చెప్తోంది శ్రీమద్ రామాయణం. శత్రువుని ప్రేమించుట అంత గొప్పవాళ్ళు ఉంటారండి. మనకు అసలు ఎందుకో ఒక వ్యక్తి పరిచయం లేకపోయినా నచ్చదు. నాకండి చంద్రబాబు నాయుడు నచ్చాడండి. ఏం చేశాడు ఆయన మనకి? ఆయన ఏమన్నా మన చుట్టమా? ఆయనతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? నో. ఎవడో ఆయన నచ్చలేదు, ఇంకో ఆయన ఎవరో నచ్చాడు. వాడు నచ్చిన వాడితో నీకు పరిచయం లేదు, నచ్చని వాడితో నీకు పరిచయం లేదు. ఎందుకు నీ యొక్క భావాన్ని బయట పెడుతున్నావంటే నీకు తెలియకుండానే నీ లోపల దోష గుణం ఉండడం చేత అది ఏదో రూపంలో బయటకు వస్తోంది కదా. అది తప్పు. మరి శత్రువుని ప్రేమించాలి అంటే శత్రువులో కూడా ఏదో ఒక గుణం ఉంటుంది, మంచి గుణం. శత్రువు అంటేనే వాడు దోషం చేసేవాడంటేనే వాడు చెడ్డ గుణాలు చాలా ఉండొచ్చుగాక. కానీ వాడిలో మంచి గుణం ఏదైతే ఉందో దాన్ని ఏరి బయటికి తీసి ఈ గుణం ఉంది కనుక వీడి మీద నాకు ద్వేషం లేదు అని చెప్పగలిగితే నీ లోపల దోష గుణం లేదు. రాముడి యొక్క మనస్తత్వం అది. స్వయంగా తనకే తన విషయంలోనే తప్పు చేసాడు రావణాసురుడు. కానీ రావణాసురుని ఎప్పుడు రామచంద్రుడు ద్వేషించాలి. అంటే మనకిలాగా పాప ఆయన తిట్లు రావేమో రాముడికి. మనం చూడండి, తిట్లు మొదలు పెట్టామంటే నిఘంటువులు కూడా దొరకవు మనకి. అన్ని మాటలు అనేస్తాం మనం కదా. అసలు మనకే కాదండి, మనకి తెలిసిన వాడికి తప్పు చేసినా కూడా మనం మొదలు పెడతాం. వాడండి చాలా దుర్మార్గుడు అండి, నాకు తెలుసండి, మా ఫ్రెండ్ విషయంలో వాడు ఇలా చేశాడండి, అలాంటి వాడు ఇలాంటి వాడు ఇలాంటి వాడు అనేస్తాం మనం. ఇంకా మన విషయంలో చూస్తేనో నిఘంటువులోనే కొత్త కొత్త బూతులన్నీ మనమే రాయాలి, అన్ని తిట్లు తింటాం మనం. కానీ రాముడు ఎక్కడా కూడాని అపశబ్దాన్ని ఉచ్చరించినట్లు మనకి రామాయణంలో కనపడదు. వాడు మారాలి, వాడు కూడా ధర్మం వైపు రావాలి. దేవుని దయవల్ల తను మనసు మారి నా భార్యను తీసుకొచ్చి నాకిచ్చి రామచంద్ర పొరపాటు అయిందంటే బస్ ఇంక వాడిని వదిలేద్దాం అనుకున్నాడైనా మరి ఎంత మంచివాడు. ఇవి చెప్పుకోవడానికి చాలా అందంగా ఉంటాయండి. అంటే వినేవాళ్ళు మీరేమనుకుంటారంటే రామాయణం ఏదో కొంచెం గట్టిగానే చదివాడు స్వామీజీ, బాగానే చెప్తున్నాడైనా అని మీరు అనుకుంటారు. కానీ చెప్పేటువంటి వాడికి వినేవాడికి ఉపకరించేటువంటి పదార్థం మనం చెప్పుకునేది. ఇప్పుడు మేమే ఖాళీగా ఉండి వచ్చి కూర్చుని మేము చెప్పడం లేదు, మీరు కూడా ఖాళీగా వెళ్ళలేరు. మీకు చాలా పని ఉంది ఇక్కడ, అధివాసాలు చేయాలి మీరంతా. కానీ మనం ఎవరిని గురించి ఆరాధన చేస్తున్నామో వాడిని గురించి మన మనస్సు ఆకర్షిస్తే మనం చేసేటువంటి పని శ్రద్ధగా చేస్తాం, భక్తిగా చేస్తాం, నిష్టగా చేస్తాం, నియమంగా చేస్తాం, ప్రీతితోటి చేస్తాం. అది చెయ్యాలి. అందుకోసం మమ్మల్ని పిలిచారు ఇక్కడ. ఏమండి వాస్తవానికి ప్రతిష్టా కార్యక్రమానికి స్వామీజీకి ఏం సంబంధం అండి? ఊరికే ఆయనకు మైక్ ఇచ్చారు చెప్పు పోయాడు ఆయన అని మీరు అనుకుంటే ఇది మీకు ఉపకరించేది కనుక. రెండు, మనం చేసేటువంటి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో కలిగేటువంటి శక్తి మనకి తెలియాలి. ఎందుకంటే ఇలా చేయాలి, ఇంత పెద్ద యాగశాల కట్టారు, ఎంత కట్టుదిట్టంగా కట్టారో చూడండి.
ఎవరు స్థిరంగా ఉండేది ఏంటిది, చాలా పగడ్బందీగా కట్టారు. లోపల చూడండి ఎన్ని రకాలైనటువంటి వస్తువుల్ని వారు వినియోగిస్తున్నారు. ఆ లోపలికి మిమ్మల్ని ఎవరిని వెళ్ళనియరు. మీ అందరికీ ఒక అనుమానం, స్వామీజీ మేము ఇంత డబ్బు ఇస్తున్నాం కదా, మమ్మల్ని లోపలికి రానివారు, ఇది ఎక్కడ అన్యాయం అండి. అంటే లోపలికి మీరు వెళ్ళారనుకోండి, ఆ లోపల జరిగేటువంటి క్రియాకలాపం ద్వారా వచ్చే ప్రయోజనం రాదు. అంతే తప్ప మీరేదో అంటరాని వారినో వెళ్ళకూడదనో కాదండి. అలా వెళ్ళటం వల్ల అక్కడ జరిగేటువంటి ప్రయోజనం మనకుండదు. ఇక్కడే కాదండి, మీరు ఎప్పుడైనా ఒక చోట థర్మల్ పవర్ స్టేషన్, విద్యుత్ ఉత్పత్తి జరిగేటువంటి కేంద్రం ఉంది, ఆ కేంద్రంలోకి మిమ్మల్ని వెళ్ళనివ్వరు. మమ్మల్ని కూడా వెళ్ళనివ్వరు, ఎవరిని వెళ్ళనివ్వరు. హయ్యర్ ఆఫీసర్స్ మాత్రమే లోపలికి వెళ్తారు. అక్కడ జరిగేటువంటి ఆ ప్రక్రియకి నిపుణుడైనటువంటి వాడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఎవడు పడితే వాళ్ళని వెళ్ళారనుకోండి, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటును మనం తాగుతాము, మళ్ళీ మనుషులంగా తిరిగి రాము కదా. అక్కడ పవర్ తయారవుతుంది. ఆ పవర్ తయారయ్యేటువంటి చోట తగు జాగ్రత్తలు ఉండాలి. అందుకని ఎంత పెద్ద హయ్యర్ ఆఫీసర్ అయినా ఆయన కూడా గ్లౌజ్ వేసుకోవాలి, ఆయన కూడా షూ వేసుకోవాలి, ఆయన కూడా డ్రెస్ కోడ్ వేసుకోవాలి లోపలికి వెళ్ళాలి. ఆయన పెద్ద ఇంజనీర్ అండి, స్టేట్ ఆఫీసర్ అండి, నో, అయినా సరే ఆయన కూడా అలాగే వెళ్ళాలి. లేదు ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు విజిట్ చేయాలనుకున్నారనుకోండి, ముఖ్యమంత్రి గారు కూడా ఆ డ్రెస్ కోడ్లోనే వెళ్ళాలి. వాళ్ళు ఏ నియమాలు పాటిస్తారో ఆ నియమం ప్రకారమే లోపలికి వెళ్ళాలి. ఈవెన్ పిఎం అయినా సరే, లేదంటే ఏమవుతుంది, జరిగేటువంటి ఉత్పత్తి అయ్యేటువంటి శక్తి ఈ వ్యక్తిని కింద కదా. ఇక్కడ కూడా శక్తి తయారవుతోంది. ఇది శక్తి కేంద్రము. దీని పేరు యాగశాల అని పెట్టేది. యాగశాల అంటే యాగము, మంత్రముల ద్వారా శక్తిని తయారు చేసేటువంటి ఒక కేంద్రం. ఆ శక్తి తయారు కావడానికి ఏ ఏ పరికరాలు కావాలో ఆ పరికరాలను వాడుతున్నారు. మీరంతా బాగా కంచి తెరలో డబ్బులు గలవాడు బాగున్నారు. మీకు ఎవరికి ఒక ప్రశ్న రాలా, స్వామీజీ మీరంత మట్టి కుండలు పెట్టారు కదా, వెండి కుండలు పెడదామండి అని మీరు ఎవరు అనలేదు. బంగారు కుండలు పెడదామండి అనలేదు మీరు కదా. మరి మట్టి కుండలు ఎందుకు పెట్టారండి? అంటే మట్టి కుండ పెట్టడం కూడా ఒక ప్రయోజనం ఏదో ఉంటుంది. అక్కడ మా దగ్గర డబ్బు ఉంది కదా అని బంగారు కుండ పెట్టమంటే వాడు పెట్టరు. ఏది అవసరమో దానిని మాత్రమే వాడతారు. చాలా దర్భలు వాడుతున్నారు చూడండి, కొబ్బరికాయలు వాడుతున్నారు, జాకెట్, ఏవి ఏవి అవసరమో. మనం బాగా డబ్బు ఉంది కదా అని తీసుకొచ్చి ఇస్తామంటే వాళ్ళు వాడరు. వాళ్ళకు అవసరమైంది ఏది కావాలో దానినే. అక్కడ వాడేటువంటి ప్రతిదీ కూడా శుద్ధి చేయబడి మంత్రాన్ని, మన ఇక్కడ మంత్రోచ్చారణ జరుగుతుంటే ఆ మంత్ర శక్తిని అది గ్రహించడానికి తగినట్లుగా ఆ పాత్రను తయారు చేసి ఈ మంత్రశక్తిని అగ్ని రూపకంగా ఒక శక్తిగా మార్చి, అంటే ఇక్కడ శబ్దము అక్కడ అగ్ని, ఈ రెండు చేరి ఒక అదృశ్యమైనటువంటి ఒక శక్తి చేరు. ఆ శక్తిని కలశాలలోకి వాళ్ళు తీసుకొని పెడతారు ఓ క్రియాకలాపం ద్వారా. ఆ కలశాలలో చేరినటువంటి మంత్రపూతమైనటువంటి శక్తిని బింబంలోకి ప్రవేశపెడతారు ఒక మంచి ముహూర్తంలో. దానే మన వాళ్ళు కౌంట్ డౌన్ అంటారు. ఏమంటే ర్యాకెట్ పంపించేయడం, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటారు. ఇక్కడ కౌంట్ డౌన్ అనరండి. వీళ్ళు శుభముహూర్తం అయింది, రత్నన్యాసం చేస్తాము, బింబన్యాసం చేస్తాము అంటూ వీళ్ళ శబ్దాలు వేరే ఉంటాయి. ఇవి శాస్త్రీయమైనటువంటి పరిభాష. ఇది అక్కడ ఉండే లాంగ్వేజ్, అది ఏ దేశం నుంచి వచ్చిందో, ఏ పరిభాష నుంచి వచ్చిందో, వాళ్లకు ఉండే లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడతారు. ఏదైనా శబ్దమే, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, సంస్కృతం అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఏదైనా ఒక శబ్దానికి ఒక శక్తి ఉన్నది కదా. శబ్దానికి శక్తి ఉంది. ఒక మాట మాట్లాడితే మనం క్లాప్స్ కొడతాం, ఒక మాట మాట్లాడితే సంతోషిస్తాం, ఒక మాట మాట్లాడితే కోపం వస్తుంది, ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడితే చేయెత్తుతాం కదండి. ఇవన్నీ శబ్దాలే.
కనుక ఈ శబ్దంలో చూడండి, చేతేవాడు ఒకడు, వార్నింగ్ ఇచ్చేవాడొకడు, కన్నెర్ర చేసేవాడొకడు, సంతోషించేవాడొకడు, ఊగిపోయేవాడొకడు, క్లాప్స్ కొట్టేవాడొకడు. ఒక్కొక్క శబ్దంలో ఒక్కొక్క రకమైనటువంటి భావం బయటకు వచ్చి, ఆ భావం ఆనందాన్ని కలిగిస్తుంది, కోపాన్ని కలిగిస్తుంది, ఆగ్రహాన్ని కలిగిస్తుంది, ద్వేషాన్ని కలిగిస్తుంది, ప్రేమను కలిగిస్తుంది కదా. అంటే శబ్దానికి శక్తి ఉంది, ఆ శక్తి లోకానికి వినియోగపడేటువంటి శక్తిగా కావాలి అని. ఇదిగో ఇలాంటి మహర్షులు పూర్వంలో, ఈ మహర్షులంతాని అడవి ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో ఉండేవారు. వారికి వచ్చినటువంటి మంత్రశక్తిని వాళ్ళు ప్రయోగం చేస్తుంటే, ఈ శబ్దం చదివితే ఎలాంటి శక్తి వస్తుంది, ఈ శబ్దాన్ని ఉచ్చరించి చదివితే ఎలా ఉంటుంది, కొంచెం తగ్గించి చదివితే ఎలా ఉంటుంది అంటూ మంత్రాల మీద ప్రయోగము. ఇప్పుడు మనకి రాకెట్ ప్రయోగము అంటున్నారు, అక్కడ కూడా అదే బోర్డు వాడుతున్నారు కదా. అలాంటిది మంత్ర ప్రయోగం, శబ్ద ప్రయోగం చేసి, శబ్ద ప్రయోగం ద్వారా వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి కేంద్రమే ఆలయం. ఎందుకోసం? శక్తిని మనం ఒక చోట ఉంచి వాడుకోవాలి. థర్మల్ స్టేషన్లో విద్యుత్ తయారవుతుంది, ఆ విద్యుత్ నుంచి నేరుగా నీటికి రాదండి, దాన్ని మళ్ళీ సబ్స్టేషన్లో పట్టుకొస్తారు. సబ్స్టేషన్లోంచి క్రమంగా అక్కడికి వచ్చేటువంటి 220 ఏవో కేవి అక్కడికి వచ్చేటువంటి ఆ శక్తిని ఎంతవరకు మనం వినిమయం చేయడానికి అవకాశం ఉందో అంతవరకు కనెక్షన్స్ ఇస్తారు వాడు. ఇచ్చి ఏమండి, మీరు ఇన్ని లైట్లు వాడుకోవచ్చు, ఇన్ని ఫ్యాన్లు వాడుకోవచ్చు, ఇన్ని ఏసీలు వాడుకోవచ్చు, ఇన్ని వందల యూనిట్లకు ఇదిగో ఇది ఒక కేంద్రం, ఈ ఇన్ని వందల యూనిట్లు కూడా ఈ ప్రాంతంలో వాడుకోవచ్చు అంటూ, ఏ రోజు ఎంత ఖర్చు అవుతుంది, ఇంకెంత అవసరమో ఎప్పటికప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్స్ పైనుండే వాళ్ళు చెప్తుంటారు, ఇలా 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 ప్రతి అరగంటకు ఒకసారి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్కి వెళ్ళిపోతూ ఆయన సినిమా హాల్లో ఉన్నా ఫంక్షన్లో ఉన్నా ఎప్పటికప్పుడు ఆయనకి రీడింగ్ పెడుతూ ఉంటుంది, ఆయన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రాసెస్, విద్యుత్తు తయారయ్యే ప్రాసెస్, వినిమయమయ్యే ప్రాసెస్. అలానే వేద మంత్రాలు మనకి, మంత్రశక్తి ఎలా తయారవుతుంది, మంత్రశక్తి ఎలా వినిమయం చేయాలి అనే ఒక విధానం చెప్పారు. అదిగో ఆ విధానం చెప్పబడినటువంటి శాస్త్రానికి భగవతు శాస్త్రము అని పేరు. ఆ భగవత్ శాస్త్రంలో వైఖానస ఆగమ శాస్త్రము, పాంచరాత్రాగమ శాస్త్రము అని రెండు. ఈ రెండింటికి భగవత్ శాస్త్రం అనే పేరు. అందులో ఇక్కడ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా మంత్రశక్తి తయారవుతోంది యాగశాలలో. కనుక మనం ఎవరం లోపలికి వెళ్ళకూడదు. ఒకవేళ ప్రమాదవశాత్ గబిక్కిన ప్రమాదము అంటే మరిచిపోయి వెళ్ళినా ఏది అంటుకోకూడదు. అంటుకుంటే ఏమవుతుంది, మంత్రశక్తి కనుక అది కూడా షాక్ ఇస్తుంది. కనుక లోపలికి వెళ్ళొద్దు అని మనం, ఎందుకంటే మనమంతాని అంత ధారణగా ఉండం. ప్రమాదో అనవధానత, అవధానంగా ఉండం కనుక, కొంచెం మారాకుగా ఉంటాం కనుక ఏమండి లోపలికి వెళ్లకుండా ఉండం సేఫ్టీ. వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలంటే మనమండి ఏదైనా ఒక పూజ చేయమన్నామంటే అసలు మనకు ఒళ్ళే తెలియదు. దీపారాధన చేస్తుంటారు మన వాళ్ళు, దీపారాధన చేసి దేవునికి సమర్పించిన అవసరమే కానీ పక్క వాళ్ళ కొంగు అంటుకున్నది కూడా మనం చూసుకోం. అలాంటి పనులు చేస్తే ప్రమాదం అవుతుంది కనుక లోపలికి వెళ్ళవద్దు. ఇక్కడ తయారైనటువంటి శక్తిని లోపల బింబంలో పెడితే అది ఆలయంలో ఒక కేంద్రం అవుతుంది, శక్తి కేంద్రం. ఆ శక్తి కేంద్రాన్ని చుట్టూ మనం ప్రదక్షిణం చేస్తాం, దర్శనం చేస్తాం, అభిషేకం చేయించుకుంటాం, పూజలు చేయించుకుంటాం, నైవేద్యాలు చేయించుకుంటాం. దీంతో మనం ఏవేవి కావాలని అడుగుతామో ఆ శక్తి మనకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. రోజు జనం వస్తూ ఉంటారు, దేవుడా నాకు అది కావాలి, దేవుడా ఇది కావాలి. అందరు దేవుడు ఏదో అప్పులవాడులా కానీ వాడిని వచ్చి పట్టి పీడించి నాకు ఇది కావాలి ఇది కావాలి అడుగుతూనే ఉంటాం మనం. వాడు ఇస్తూనే ఉంటాడు పాపం. మరి ఇస్తూ ఉంటే అయిపోదా అండి? అయిపోదు.
మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమని వీళ్ళు అభిషేకాలు, యజ్ఞాలు, హోమాలు, దానాలు దేవో చేస్తూనే ఉంటారు. ఖర్చు అయ్యేవి ఖర్చు అవుతూ ఉంటాయి, వచ్చే శక్తి వచ్చేటట్లుగా విధి విధానం అంతా కూడా శాస్త్రం నిర్ణయం చేసి ఆలయంలో జరిగేటువంటి ఆరాధన లోకానికి ప్రయోజనం కలిగేది అని నిర్ణయం చేశారు. అలాంటి ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా మనకి ఆలయాలు పురాతన నుంచి మనకున్నాయి. ఈవేళ ఆలయాలకి ఆదరణ పెరిగింది, కానీ దాన్ని సంరక్షణ చేసుకోవడంలో మనకి కొంచెం అశ్రద్ధ వహిస్తున్నాం. అందుకనే ఆలయాల్లో ఆరాధనలు బాగా జరగటం లేదు, సరి అయినటువంటి అర్చకులు ఉండటం లేదు. మీరు అదృష్టం ఏంటంటే మంచి అయ్యగారు దొరికారు మీకు. నిజంగా కంచికచర్లలో సీతారామచంద్ర స్వామి ఆలయానికి గొప్పతనం ఏది అంటే ఓ మంచి అయ్యగారు ఉండటమే గొప్పతనం, వేరే ఏం లేదు. ఇంతకంటే కోట్లు కోట్లతోటి ఆలయాలు కట్టారు. ఈ మధ్య 200 కోట్ల రూపాయలతోటి ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టారు. మేము అన్నీ తిరుగుతూనే ఉంటాం. పెద్దంత డబ్బు ఉంది కట్టారండి. రేపటి అయ్యగారు కావాలి కదా, ఎవరే అక్కడ అయ్యగారు అంటే చూస్తున్నామండి, ఎదుగుతున్నామండి. ఏమిటి బజార్లో ఉంటారేమిటి ఎతకడానికి? ఎవడనో పట్టుకొచ్చి వాడిని దీపారాధన చేయాలంటే వాడి దీపం ఎట్ట చేయాలో తెలియదు, ఆరాధన ఎలా చేయాలో తెలియదు. అలాంటి వారి ద్వారా ఆరాధనలు చేస్తే ప్రయోజనం ఉండదు. శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి, దైవం యందు భక్తి ఉండాలి, తన ధర్మమునందు తనకు నిష్ట ఉన్నవాడు ఆలయంలో అర్చకుడుగా ఉండి ఆరాధన చేస్తే ఆరాధన ప్రయోజనం సమాజానికి అందుతుంది. అలాంటి నిష్ట కలిగినటువంటి ఆచార్యుల వారు వారిది సంకల్పం. రామచంద్రుడు ఆయన చెవిలో ఊదాడేమయ్యా ఒక మంత్రం చెప్పాడు, నాకు గుడిగట్టు ఇదే నీ జన్మకు ఒక సార్థకత అని. ఆయన పాపం మన వాళ్ళందరినీ పట్టుకొని ప్రయత్నం చేస్తే నాగేశ్వరరావు గారు వాళ్ళంతా మనకి పరిచయం కదా, కనుక సుబ్బారావు గారు వీళ్ళందరినీ మన విజయవాడ కూడా వచ్చారు. ఎలా చేస్తే బాగుంటుంది ఏమిటి నా రోజు మాట్లాడాం. మేము ఇక్కడ శంకుస్థాపనకు వచ్చాం. చాలా అకుంఠితమైన దీక్ష, 3 సంవత్సరాలు. ఓ పని పట్టింది అంటే ఆ పని అయ్యే వరకు ఏకాగ్రతతోటి చేస్తేనే ఇంత పెద్ద ఏర్పాటు పూర్తి అవుతుంది. మీరు చాలా అదృష్టవంతులు. కేవలం ప్రతిష్టా సమయంలో రావటం, మళ్ళీ మళ్ళీ పండగలకి కనపడటం కాకుండా ఆలయము అనేది నిత్య దర్శనీయమైనటువంటి స్థానము, రోజు రావాలి. రే దేవుడు మన కోసం వచ్చాడు కదా, ఏదో టైంలో వచ్చి పలకరించుకోండి, రామచంద్రరావు బాగున్నావా అనండి, దాసోహం సమర్పించండి. అంత టైం లేదనుకోండి వాటిలో వచ్చి హాయ్ అనండి, ఏం పర్వాలేదు. మీరు ఏది పలకరించినా నన్ను పలకరించాడు అని అనుకుని ప్రేమించి అనుగ్రహించేటువంటి దయాపూర్ణుడు రాముడు. కనుక ఉదయం వేళ సాయంత్రం వేళ ఏ సమయంలో ఆలయం మనకి తెరిచి ఉండి దర్శనానికి యోగ్యంగా ఉంటుందో ఆ సమయంలో అందరూ వస్తేనే ఆలయానికి ఒక ప్రయోజనం. ఏదో గుడి మా ఊళ్ళో అండి, గుడి పల్లెటూళ్ళలో గుళ్ళు కడుతున్నారండి, వాళ్ళు కూడా బాగా కడుతున్నారు, లక్షల లక్షలు పోసి. ఏమయ్యా రోజు పూజ చేస్తామండి? లేదండి శనివారం పూజ చేస్తామండి. ఏ ఆదివారం చేస్తాం అంటే ఆదివారం అంటే నీసు తింటాం కదండి, అందుకని చేయమండి. ఇలాగా ఎప్పుడో గుళ్ళు ఊళ్ళో అందంగా గుడి ఉండడం ఏంటి గొప్పవిడి, అందం కోసం గుడి కాదు, వినియోగం కోసం, మన ప్రయోజనం కోసం ఆలయం. ఇలాంటి ఆలయాన్ని మీరు హాయిగా రోజు దర్శించండి. రాముడు మీతో మాట్లాడాలి, ఒక దీక్ష పెట్టుకోండి. రాముడితో నేను మాట్లాడాలి అని మీరు అనుకోండి. అంటే రాముడు మాట్లాడతాడా? మీరు మాట్లాడండి, వాడు మాట్లాడతాడో మాట్లాడడో మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకి ఎంత విరోధం ఉన్నవాడైనా మనం ఒక నవ్వు నవ్వాం అనుకోండి, వాడు మేలకుండా పోతాడు. 4 రోజుల తర్వాత అలానే నవ్వుతూ ఉంటేనే వాడు సీరియస్గా పోతూనే ఉంటాడు, విరోధం ఉన్నవాడైనా. ఓ 10 రోజులు అయిన తర్వాత ఇలా దండం పెట్టామనుకోండి, ఏమిటి వీడు నన్ను చూసి నవ్వుతాడు, వీడు నన్ను చూసి దండం పెడతాడు ఏమిటి అనుకుంటాడు. ఓ 2 నెలల తర్వాత ఏమయ్యా ఏమిటి నాతో మాట్లాడాలనుకుంటున్నావు అంటాడు. ఖచ్చితంగా వాడు విరోధి అయినా భగవంతుడు ప్రేమమయుడు, కనుక వాడితో మీరు మాట్లాడండి,
స్వామి నిద్రపోయావా, ఆరగించావా, ఆలయం బాగుందా, మనందరం బాగుందనుకుంటున్నాం, వాడికి బాగుందో లేదో తెలుసుకోండి ముందు, నీకు నచ్చిందా అని అడగండి. ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్తాడు. ఇంకా ఏమైనా కావాలంటే అడుగుతాడు, నీకేం కావాలో నువ్వు అడగకుండానే నీకు ఇస్తాడైన. ఇది భగవంతుని యొక్క మనస్సు. కనుక అలాంటి అద్భుతమైనటువంటి రామచంద్రుణ్ణి భద్రాద్రిలో ఎలా ఉంటాడో మనకి ఇక్కడ అలానే ఉంటాడు. ఇంకొక ఈ ఆలయానికి గొప్పతనం, లక్ష్మీ నరసింహస్వామి కూడా వేయించేసి ఉన్నారు. చతుర్భుజ లక్ష్మీదేవి ఉన్నది. సాధారణంగా రామాలయంలో లక్ష్మీదేవి కనపడదు, ఉన్న సీతమ్మే లక్ష్మి, నరసింహస్వామి కనపడ్డం. కనుక నరసింహస్వామి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేవాడు. జై నరసింహ అంటే నీ లోపల శత్రు స్థానాలన్నీ కూడా నశిస్తాయి, విజయ స్థానాలన్నీ కూడా ప్రబలమవుతాయి. అలాంటి నరసింహస్వామి ఉన్నారు. సకల సంపత్ ప్రదాయిని అయినటువంటి లక్ష్మీదేవి చతుర్భుజ లక్ష్మీ ఉన్నది. మనందరిలో దాసత్వాన్ని కలిగించే ఆంజనేయుడు ఉన్నాడు. అద్భుతమైనటువంటి క్షేత్రం. హాయిగా ప్రేమగా రోజు దర్శించుకోండి. ఆ రాముడి వలన ప్రయోజనాన్ని పొందండి. మన ధర్మానికి మీరందరూ కూడా ప్రతిరూపాలుగా మారండి. మేము రాముడి పూజ చేస్తున్నాము అంటే మా దగ్గర ధర్మమే ఊపిరిగా ఉన్నది అనేటట్లుగా ఆ రాముడు మీ అందరికీ ధర్మనిష్టను కలిగించుగాక అని అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ ఈవేళ శ్రీరామచంద్ర స్వామివారికి క్షీరాధివాసము, క్షీరాధివాస కార్యక్రమం ఉంది. ఆ అధివాస కార్యక్రమాన్ని స్వయంగా మనం అందరం పాల్గొని చేసుకుందాం. ఇక్కడ మనం చేసుకునే అవకాశం కలిగిన అవకాశాన్ని మనకి ఇస్తారు. వారు చేసేటువంటి స్థానంలో వారు చేస్తారు. ఇలా బింబానికి శుద్ధి చేసేటువంటి కార్యక్రమంలో ఈ అధివాస కార్యక్రమంలో ఇప్పుడు మీ అందరితోటి పాటు మేము పాల్గొనేటువంటి అవకాశం కలగటం మాకు చాలా సంతోషంగా ఉంది. సీతారామచంద్ర స్వామి ఆలయం అద్భుతమైనటువంటి శక్తి కేంద్రంగా మారాలి అని ఈ క్షేత్రానికి మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ ఈ స్వామివారికి కైంకర్యం చేసేటువంటి కైంకర్య పరులకు, దేవాలయ అధికారులకు, అలాగే ఈ నిర్మాణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి భక్తులందరికీ మేము ప్రత్యేకంగా పేరు పేరున అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.